Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రెండు నియోజకవర్గాల్ని టీడీపీ వైసీపీకి రాసి ఇచ్చినట్లేనా? కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో సైతం తెలుగుదేశం పార్టీ తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉండేది, కానీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ వీక్ అయిపోయింది. ఎన్నికలే రెండేళ్లైనా సరే పార్టీ బలోపేతం కాలేదు. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని చోట్ల టీడీపీ పర్వాలేదనిపిస్తోంది. టీడీపీ నేతలు వైసీపీకి బాగానే పోటీ ఇస్తున్నారు, కానీ కొన్ని చోట్ల టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ కనబడడం లేదు. అలా టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. నియోజకవర్గాల్లో నూజివేడు, తిరువూరు నియోజకవర్గాలు ముందు వరుసలో ఉంటాయి. గత 4 ఎన్నికల నుంచి తిరువూరులో టీడీపీ జెండా ఎగరడం లేదు. వరుసగా 3 టీడీపీ తరఫున నల్లగట్ల స్వామిదాస్ పోటీ చేసి ఓడిపోతే, గత ఎన్నికల్లో మాజీ మంత్రి జవహర్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక జవహర్ మళ్ళీ తన సొంత నియోజకవర్గం కొవ్వూరు వెళ్ళిపోయారు. అలా అని తిరువూరులో స్వామిదాస్ యాక్టివ్ కాలేదు. ఆయన పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. తిరువూరులో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రక్షణానిధి దూసుకెళ్తున్నారు. ఆయనకు చెక్ పెట్టడం స్వామిదాస్కి అయ్యే పని కాదని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తిరువూరులో టీడీపీ జెండా ఎగరడం కష్టమే. అటు నూజివీడులో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉంది. గత 2 ఎన్నికల్లో ఇక్కడ ముదరబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోతున్నారు. ఈయన కూడా నియోజకవర్గంలో యాక్టివ్గా లేరు. పైగా నూజివీడు టీడీపీలో గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూప్ తగాదాల వల్లే 2 టీడీపీ ఓడిపోయింది. ఇవి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో సైతం నూజివీడులో టీడీపీకి కష్టమే.